హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ, ప్రతి వీడియోను లైక్ చేస్తూ, మంచి కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మన టీసీఎస్ కంపెనీలోనైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఎనీ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్, సిఎస్సీ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ట్రిపుల్ఈ, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్, ఏదైనా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి డిస్టెన్స్ చదివిన, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. సో ఇందులో వచ్చేసరికి మనకి టీసీఎస్ కంపెనీలో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఫుల్ గ్రాడ్యుయేషన్ అయితే కలిగి ఉండాలి అనమాట. బీసీఏ, బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, బీఏ, ఇలా ఏదైనా పర్లేదు. సో టైప్ వచ్చేసరికి ఫుల్ టైం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒకవేళ బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, ఏది చేసినా ఫుల్ టైం అయితే ఉంటుంది అనమాట. సో పార్ట్ టైం డిగ్రీస్ ఉంటాయి కదా, అదైతే వ్యాలిడిటీ అయితే లేదనమాట. హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎన్ఏ డిగ్రీ చదువుకుని ఉండాలి. పర్సంటేజ్ వచ్చేసరికి మీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ, ఇలా మీ ప్రతి గ్రాడ్యుయేషన్లో వచ్చేసరికి టెన్త్ క్లాస్లోనే, ఇంటర్మీడియట్లోనే, డిగ్రీలోనే మినిమం 50% అగ్రిగేట్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్లాగ్స్ అయితే ఒకటి ఉన్నా పర్లేదు, కానీ మీకు జాబ్ వచ్చే టైంకి ఆ ఒకటి కూడా క్లియర్ అయిపోవాలి. సో మీరు జాబ్ వచ్చే టైంకి ఆ ఒకటి కూడా క్లియర్ అయిపోవాలి. ఒకవేళ అవ్వకపోయినట్లయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి కెరీర్ బ్రేక్స్. కెరీర్ బ్రేక్స్ వచ్చేసరికి మినిమం 24 మంత్స్ అయితే ఉంటుంది. సో 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్, ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా, మీరు జస్ట్ కంప్లీట్ చేసేయాలి. ప్లేస్మెంట్ వచ్చేసరికి కంప్లీట్ చేసేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. సో లేని వాళ్ళకి మాత్రమే ప్రెజెంట్ అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఉన్న వాళ్ళు అయితే ఈ ప్రెజెంట్ అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోకండి, ఇది ఓన్లీ ఎంట్రీ లెవెల్ మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసరికి సిటీసీ వచ్చేసరికి యాజ్ పర్ బెస్ట్ ఇన్ ఇండస్ట్రీస్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే టీసీఎస్ కంపెనీ కాబట్టి చాలా బాగుంటుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 14th February 2023 అని అయితే ఉంటుంది అనమాట. ఫుల్ టైమ్ జాబ్స్ అసోసియేట్గా తీసుకుంటారనమాట. 2 ఇయర్స్ బాండ్ అయితే ఉంటుంది. సో ఈ బాండ్ టైంలో మీరు వేరే కంపెనీకి జంప్ అవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఈ బాండ్ పీరియడ్లో మీరైతే ఈ కంపెనీలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి రిక్వైర్డ్ స్కిల్స్, అంటే ఈ జాబ్ పొందడానికి ఏమేమి స్కిల్స్ కావాలంటే, ఫస్ట్ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మరి అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, వర్క్ ఎక్కువసేపు అయినా పర్లేదు చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు వర్క్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ డిఫరెంట్ అప్లికేషన్ ఇన్ పీసీ, అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ లైక్ C++, జావా, శాప్, జావా, నెక్స్ట్ మిరాకిల్, నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్, ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఈజీగా అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. సో కమెంట్స్ బాక్స్లో వచ్చేసరికి నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తానమాట. మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఆ లింక్ వచ్చేసరికి నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇదైపోవచ్చు అనమాట, రిజిస్టర్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలా నా కంపెనీ నుంచి రిజిస్టర్ అంటే నా జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో మన ఛానల్ని ఫాలో అవుతారు ప్రతి ఒక్కరికి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మీరు కూడా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, అందరికీ షేర్ చేసి పడేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెళ్ళిపోతున్నారా? ఆగండి ఆగండి, ఒక లైక్ కమెంట్ చేశారు కదా, చేస్తుంటారు నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.